ప్రైజ్ ది లార్డ్. ప్రభుకు స్తోత్రములు. మరొకసారి క్లాస్ రూమ్లో దేవుని వాక్యాన్ని విశ్లేషించి నేర్చుకోవటానికి ప్రభు కృపనిచ్చినందుకు దేవునికి స్తోత్రములు. మీరు వింటూ మేలు పొందుతున్నారని, మీరు చేసే ఫోన్ కాల్స్ను బట్టి మీకు ఎంతో వందనములు. ప్రార్థనలో ఉండండి. క్లాస్ రూమ్ కొరకు, నా కొరకు కూడా దయచేసి ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. ప్రభు బిడ్డలారా, ఇంతవరకు మనం బైబిల్ సర్వే అని క్లాస్ రూమ్లో నేర్చుకొనుచున్నాము. బైబిల్ సర్వేలో ఆది కాండమును పూర్తి చేసుకున్నాం, నిర్గమ కాండమును పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు లేవీయ కాండమునకు మనము వెళ్ళాలి. ఈ లేవీయ కాండము ద్వారా కూడా దేవుడు మనలను ప్రత్యేకమైన రీతిగా దర్శించున్నట్లు, మనం అనేక విషయాలు నేర్చుకున్నట్లుగా ప్రార్థనాపూర్వకంగా టీవీ ముందు బాగా సెటిల్ అయిపోండి, దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. లేవీయ కాండము. లేవీయ కాండంలో 27 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 27 అధ్యాయాలు కూడా ఒక సిస్టమాటిక్గా క్రమమైన పద్ధతిలో వ్రాయబడ్డాయి. మొదటిగా ఈ లేవీయ కాండంలో మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఈ లేవీయ కాండాన్ని భక్తులైన వారు ఏమంటారంటే, గాడ్స్ హ్యాండ్ బుక్ ఫర్ వర్షిప్ అండ్ ఫెలోషిప్ అంటారు. ఆరాధించటానికి, సహవాసానికి దేవుడు మనకిచ్చిన పుస్తకమే. చేత పట్టుకొని అనుదినం అనుక్షణం ధ్యానించగలిగిన పుస్తకమే లేవీ కాండము అని భక్తులు అంటారు. ఇంగ్లీష్లో మరొక ప్రత్యేకమైన మాట ఉంది లేవీయ కాండానికి. అది ఏంటి అనంటే, లెవెటికస్. ఈ మాట లెవెటికస్ అంటే అర్థం ఏంటంటే, అసలు ఆదిమ భాష నుంచి పర్టైనింగ్ టు లివైట్స్ అని అర్థం. పర్టైనింగ్ టు లివైట్స్ అని అంటారు లెవెటికస్ను. అంటే అర్థం ఏంటండి, లేవీయులను గురించి లేదా లేవీయులను ఉద్దేశించి అనే మాట లెవిటికస్గా ఇంగ్లీషులో వ్రాయబడి ఉంది. మరి మనకు కాదా? లేవీయులకి ఏదైతే ఉద్దేశించినాడో ఆ సహవాసము, ఆరాధనా క్రమం మనం నేర్చుకోవటానికే వారిని ఉద్దేశించి మనకు ఆత్మదేవుడు బోధించాడు అని మనము గ్రహించాలి. ఇంకా కాస్త వివరానికి వెళ్ళాలంటే, ఈ లేవీయులలో కూడా అహరోను కుటుంబాన్ని దేవుడు ప్రత్యేకముగా ఎన్నిక చేసినాడని దేవుని వాక్యం బైబిల్లో గ్రహించగలం. ఎలాగంటే, అహరోను కుటుంబము అనగా ఆయన కుమారులు మాత్రమే లేవీయులలో నుండి ప్రత్యేకించబడిన వారుగా యాజకులుగా నియమించబడ్డారు. ఆ తరువాత మిగిలిన లేవీయులు వారికి సహాయకులుగా ఉండాలి అని దేవుడే నిర్ణయించినాడు. ఈ మిగిలిన లేవీయులు ప్రత్యక్ష గుడారం యొక్క నిర్వహణను, బాధ్యతలు వీరు చేయగొని ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయటంలో, మోసుకెళ్లటంలో, మరో చోట మరలా దాన్ని వేయటంలో మిగిలిన లేవీయులు సహకరించాలి. ఇక పోను దేవుడు ఏం చేశాడంటే, వీరిని బోధకులుగాను లేఖికులుగాను అంటే స్క్రైబ్స్ అంటారు, వాద్యములు వాయించువారుగాను, అధికారులుగాను, న్యాయాధిపతులను గాను కూడా దేవుడు నియమించినట్లు వాక్యంలో చదవగలం. ఈ వివరాలు
మొదటి దిన వృత్తాంతముల గ్రంథం 23వ అధ్యాయంలో తేటగా వ్రాయబడింది. కాబట్టి ప్రియులారా, లేవీయ కాండం అంటే లేవీయులను ఉద్దేశించి వ్రాయబడిన గ్రంథము. ఇందులో మరి ప్రాముఖ్యంగా అహరోను ఆయన కుమారుల యాజకత్వ వివరం వ్రాయబడి ఉంది అనేది మొదటిగా మనం గ్రహించాలి. ఇప్పుడు ఈ లేవీయ కాండము యొక్క 27 అధ్యాయాల విశ్లేషణను నేర్చుకుందాం. ఈ విశ్లేషణ బాగా మనకు అర్థమైతే నిజంగా లేవీయ కాండములో ఉన్న ప్రాముఖ్యమైన అంశం ఆరాధన, దైవారాధన, ఈ దైవారాధనకు మనం దేవుని సన్నిధిలో నిలబడటానికి కావలసిన పరిశుద్ధత, ఆ పరిశుద్ధతను కాపాడుకునే విధానం, నియమం, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. కాబట్టి మొదటిగా లేవీయ కాండము యొక్క విశ్లేషణ టూకీగా మనం నేర్చుకుంటే అందులో ఉన్న సారం, వివరం, విశేషం మన మనసులో సులభంగా నిలబడుతుంది అనే ఉద్దేశం చేత ఈ క్లాస్లో లేవీయ కాండము యొక్క విశ్లేషణను నేర్చుకుందాం. చిన్న ప్రార్థన. ఘనమైన తండ్రి, క్లాస్ రూమ్లో మాకు ఇంతవరకు ఆది కాండము, నిర్గమ కాండమును బోధించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇప్పుడు 3వ గ్రంథముగా లేవీయ కాండమును విశ్లేషించడానికి ఆశపడుతున్నాం. మా మధ్యలోనికి రండి. మీరే నింపి నిండి మీరు బోధించదలిచింది, మేము నేర్చుకోవలసింది మేము నేర్చుకోవటానికి సహాయపడమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు పిల్లరా, లేవీయ కాండములోని 27 అధ్యాయాలను ఈ రీతిగా మనం విశ్లేషించవచ్చు. మొదటిగా సులభంగా మనం జ్ఞాపకం పెట్టుకోవటానికి ముఖ్యంగా 3 భాగాలుగా లేవీయ కాండాన్ని విభజించుకోవచ్చు. 3 భాగాలుగా. మొదటి భాగం ఏంటంటే బలి అర్పణల ద్వారా దేవునిని ఆరాధించటం, దేవునిని ఆరాధించుట బలి అర్పణల ద్వారా. ఇది ఎక్కడుందంటే 1వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు వ్రాయబడి ఉంది. బలి అర్పణల ద్వారా దేవునిని ఆరాధించుట 10 అధ్యాయాలు. ఆ తరువాత 11వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు తేటగా అనుదిన జీవితంలో పరిశుద్ధత. 22వ అధ్యాయం వరకు ఏముందంటే అనుదిన జీవిత పరిశుద్ధత. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవునిని ఆరాధించేవారు, వాక్యం ఏం చెప్తుందండి, ఆత్మతోనూ సత్యంతోనూ అంటే పరిశుద్ధతతోనూ ఆరాధించాలి. కాబట్టి 2వ భాగంగా 11వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు కూడా లేవీయ కాండము ఏం చెప్తుందంటే అనుదిన జీవితంలో పరిశుద్ధత అనేది తెలియపరుస్తుంది. ఇంకేం మిగిలిపోయినాయండి, 23వ అధ్యాయం నుంచి 27వ అధ్యాయం దాకా ఉంది కదా. ఈ 23వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు పండుగలు యెహోవా పండుగలు అని అనాలి ఆ మాట. 7 ఉన్నాయి. ఈ 7ఇంటిని ఏటా జరుపుకోవటానికి దేవుడు తెలియపరిచినాడు. ఆ సీనాయి కొండ మీదనే
మోషేకు తెలియపరిచినాడు. ఈ పండుగలలో దేవునికి మానవునికి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలిపేదిగా ఉన్నాయి. అవి మనం పోను ఆ 7 పండుగలను మనం వివరంగా నేర్చుకుందాం, ఒకదాని తర్వాత ఒకటి. ఇకపోతే ఈ 3వ భాగం 25 అధ్యాయం దాకా వచ్చేసాం కదా, ఇక మిగిలిపోయింది 26వ అధ్యాయం. 26వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే, ఆశీర్వాదాల కొరకైన షరతులు. వాగ్దానం భూమికి వెళ్ళిపోయారు, వాగ్దాన భూమిలో ఆశీర్వాదమునకు కొన్ని షరతులు చెప్పాడు దేవుడు. షరతులు 27వ అధ్యాయంలో మృక్కుబడులకు సంబంధించిన సమర్పణ మరియు భక్తి. మృక్కుబడులకు సంబంధించిన సమర్పణ మరియు భక్తి ఏ రీతిగా ఉంటే మనం మృక్కుబడులను దేవునికి చెల్లించగలం అనేది చివరి అధ్యాయం 27వ అధ్యాయంలో వివరించబడింది. ఇవన్నీ కలగలిపితే మనకు ఒకే ఒక మాట అర్థమవుతుంది. ఏంటి అంటే, ఈ 27 అధ్యాయాలు కూడా దేవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధాన్ని, పరిశుద్ధ దేవుని స్వభావాన్ని మానవుడు కలిగి మానవుని దగ్గరికి వెళ్ళటం, దేవుని స్వభావమైన పరిశుద్ధతో దేవునిని సంతోషపరిచే విధానం ఈ 27 అధ్యాయాల్లో కూడా కొట్టొచ్చినట్టుగా మనకు కనబడుతుంది అనేది గ్రహించాలి. ఇప్పుడు గ్రహించదాం మరొకసారి ప్రాముఖ్యమైన 3 భాగాలు. 1, మొదటి 10 అధ్యాయాలు బలి అర్పణల ద్వారా దేవునిని ఆరాధించుట. బలి అర్పణలు, బలులు ఉన్నాయన్నమాట. బలులలో ఏం చేస్తాము? రక్త ప్రోక్షణ చేస్తాం. అంటే రక్త ప్రోక్షణ ద్వారా బలి, బలుల ద్వారా మనము దేవుని సన్నిధిని చేరుతాం. బలు ఏమండి, దీని నుంచే వచ్చిన మిగిలిన మతాల యాగాలు, హోమాలు, బలులు ఏదైనా చెప్పండి, ఇన్నంతటికీ మూలం దేవుని వాక్యం. అనగా దేవుడు మానవునికి మోషే ద్వారా ఇచ్చిన ప్రత్యక్షత. ప్రత్యక్ష గుడారములో దేవుని సన్నిధితో మానవులను దేవుడు దర్శించే విధానం నాడే నేర్పాడు. దానిలోని భాగమే బలులు అనేవి. ఈ బలులు మొదటి భాగంగా నేర్చుకుంటాం. బలులు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మొదటి 10 అధ్యాయాల్లో బలులను గూర్చి, ఈ 10 అధ్యాయాల తర్వాత కూడా ఒకదాని తర్వాత సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. దాన్ని ఇప్పుడే చెప్తే ఎక్కువైపోతాయని నేను రాయట్లేదు. మొదటి 10 అధ్యాయాల్లో మొదటి 5 అధ్యాయాలలో 5 బలులను గూర్చి రాయబడి ఉంది. 5 బలులు ఉన్నాయి. ఆ తర్వాత 6-7 అధ్యాయాల్లో బలులను గూర్చిన విధులు వ్రాయబడి ఉన్నాయి. ఆ తరువాత 8-9 అధ్యాయాల్లో అహరోను, ఆయన కుమారులను ఈ యాజకత్వానికి ప్రతిష్ఠించిన విధానం వ్రాయబడింది. ఇకపోతే 10వ అధ్యాయంలో అహరోను కుమారులైన నాదాబు, అబీహులు అన్య అగ్నిని తెచ్చటం వలన కలిగిన నష్టం, ఫలితం వ్రాయబడింది. ఇదన్నమాట ఆ 10 అధ్యాయాల్లోని సారం. మొదటి 5 అధ్యాయాల్లో బలులు, ఆ తర్వాత 6-7 అధ్యాయాలలో బలులకు చేయవలసిన విధులు, విధి నిర్వహణ. ఆ తర్వాత 8-9 అధ్యాయాల్లో అహరోను, ఆయన కుమారులను దేవుడు ప్రతిష్ఠించుట యాజకత్వం కొరకై, సేవ కొరకై. 10వ అధ్యాయంలో నాదాబు, అబీహులు అనేవారు అన్యాగ్నిని తెచ్చుట వలన
వారు శిక్షించబడుట అనేది వ్రాయబడి ఉంది. ఈ రీతిగా మొదటి 10 అధ్యాయాల్లో బలి అర్పణ ద్వారా దేవుడిని ఆరాధించుట అనే విషయాన్ని మొదటి 10 అధ్యాయాల్లో నేర్చుకుంటాం. ఇకపోతే 11 నుంచి 22 అధ్యాయం వరకు ఇవి 12 అధ్యాయాలు ఉంటాయి. ఈ 12 అధ్యాయాల్లో కూడా దేవుడు మానవులను ఏది ఆశించాడు అని అంటే, చూడండి, 11 నుండి 15 రాయటానికి వీల్లేదు కనుక నేనే మీ జ్ఞాపకానికి తెస్తాను. ఆ తర్వాత ఆ అంశానికి వెళుతాంగా తర్వాత క్లాసులో దాన్ని మీకు ఒక్కొక్క అధ్యాయాన్ని తీసుకుని మీ ముందు వివరిస్తాను. ఇప్పుడు టూకీగా వినండి, 11 నుండి 22 ఏమి రాయబడి ఉన్నది అంటే, ఏమనగా 11 నుండి 15 దేవుని ప్రజల యొక్క భోజనం అంటే పరిశుద్ధమైనది అపవిత్రమైనది, పవిత్రమైనది అపవిత్రమైనది అనే విషయాలు నేర్పించబడ్డాయి. ఇవి 11 రాయబడింది. 12 ప్రసూతి స్త్రీ యొక్క శుద్ధీకరణ వ్రాయబడింది. 13, 14 కుష్ఠరోగి యొక్క శుద్ధీకరణ విధానం వ్రాయబడింది. అంటే మొదటి 11 నుంచి 15 భాగంలో అనుదిన జీవిత పరిశుద్ధతను కాపాడుకునే విధానంలో ఈ 11 నుండి 15 వ్రాయబడిన పరిశుద్ధ విధులు, పద్ధతులు, భోజనం విషయమేమి, ప్రసూతి స్త్రీ విషయమేమి, కుష్ఠవ్యాధి శుద్ధీకరణ విషయమేమి, ఆ తరువాత 15 వస్తే స్రావమును గూర్చిన శుద్ధీకరణ విధానం రాయబడింది. ఈ రీతిగా శుద్ధీకరణ పద్ధతుల వివరణ 11 నుంచి 15 ఆ తర్వాత 16, 17 చాలా ప్రాముఖ్యమైంది. దీనిలోని భాగమే అన్నమాట అది కూడా. ఏంటి 16 అంటే ప్రాయశ్చిత్తం చాలా ప్రాముఖ్యమైంది. ప్రాయశ్చిత్తార్థ దినం, ప్రొపీసియేషన్ అంటారు తెలుగు కంటే కూడా ఇంగ్లీషులో చాలా అర్థవంతంగా అర్థం కాగలిగే అంశంగా గ్రహించగలం. ప్రాయశ్చిత్తార్థం, మన పాపముల నిమిత్తమై ఇశ్రాయేలీయులు నాటి పాప ప్రాయశ్చిత్తానికి దేవుడు ఏమి చేయాలని చెప్పాడో ఆ చెప్పిన విధానం, 2 మేకపిల్లలను తీసుకురావటం, ఒకటేమో యెహోవాకు సమర్పణ, ఇంకోటేమో పాప పరిహారమై బలి కావలసినది అనే వివరణ 16 వ్రాయబడింది. ఇక 17 వస్తే అక్కడ ఈ ప్రత్యక్షపు గుడారము యొక్క విలువ చెప్పబడింది. ఏ బలి ఇచ్చినా ఎక్కడో నీ ఇష్టం వచ్చిన చోట కాదు, ప్రత్యక్షపు గుడారము దగ్గరకు తీసుకొచ్చి నీవు బలి అర్పణ చేయాలి అనే విధి 17 రాయబడింది. ఇకపోతే 18 నుంచి 20 కూడా లైంగికపరమైన సంబంధములు అందులో పరిశుద్ధతను ఏ రీతిగా కాపాడుకోవాలి అనేది బహు తేటగా వ్రాయబడి ఉంది. ఎవరు బిడ్డలారా, మీరు వాక్యం వింటూ ఉంటే నా మనవి దైవజనునిగా ఏంటంటే, లేవీ కాండం 18 నుండి 20 తేటగా చదవండి. ఎడాపెడా బ్రతికే బ్రతుకు కాదండి క్రైస్తవ జీవితం అనేది. ఒక క్రమ పద్ధతి లైంగిక జీవితం అంటే భర్త భార్య అనేవారు ఏ రీతిగా ఉండాలి అనే వివరాలు ఈ 18, 19, 20 రాయబడ్డాయి. ఆ తరువాత 21, 22 యాజకులు తమను తాము ఎట్లా పరిశుద్ధతను కాపాడుకోవాలో వ్యక్తిగతంగా క్యారెక్టర్ని నిలబెట్టుకునే విధానం 21, 22 వ్రాయబడ్డాయి. ఇవన్నీ కూడా బోర్డు మీద ఎక్కించడానికి వీలు కాదు కనుక
నేను ఇప్పుడు 11వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు కూడా ఏమి వ్రాయబడింది అనేది ఓవరాల్గా మాటలతో చెప్పాను. తదుపరి నేను వివరిస్తానండి, భయపడకండి, కంగారు పడద్దు, నేర్చుకుందాం. అయితే మీకు ఒక ఐడియా తలంపు రావాలి కనుక ఈ మాటలు నేను చెప్తున్నాను. ఈ 11 నుంచి 22 అధ్యాయాల్లో మొత్తం విషయాన్ని కలగలిపితే అక్కడ మనకు వచ్చేది ఏంటంటే అనుదిన జీవితంలో పరిశుద్ధతను ఎట్లా కాపాడుకోవాలి అనే వివరాలు. ఇది 2వ భాగంగా మనం గమనించాలి. 2 భాగాలు అయిపోయినాయి. ఇక 3వ భాగానికి వస్తే లేవీకాండంలో 23 నుంచి 25 వరకు ఎంత ఆసక్తిగా ఉంటుందో మీరు వింటూ ఉంటే తప్పక తెలుస్తుందని నా నమ్మకం. నేనైతే ఎంతో సంతోషించి పండుగలు 7 పండుగలు ఏ రీతిగా దేవుడు నిర్ణయించి ఇచ్చాడు, ఆ పండుగల యొక్క వివరణ మర్మము ఏ రీతిగా మనుషులకు ఇశ్రాయేలీయులకు తెలియచేశాడు అనేది గ్రహించుతూ పోతే బైబిల్ ఎంత విలువైనది, ఎంత మర్మయుక్తమైనది, దైవ సంబంధమైనది, దేవుని చిత్తం ఎట్లాగా నెరవేర్చటం అనేది నేర్పించింది అనేది మనం తెలుసుకోగలం. 7 పండుగలు చాలా ఆసక్తికరమైన పండుగలు. చెప్పమంటారా 7 మొదటిది పస్కా పండుగ, 2వది పులియని రొట్టెల పండుగ, 3వది ప్రథమ ఫలముల పండుగ, 4వది పెంతికోస్తు పండుగ, దీన్ని వారముల పండుగ అని కూడా అంటారు. ఆ తర్వాత 5వది బూరల పండుగ, చాలా ప్రాముఖ్యమైనది. ఆ తర్వాత వస్తే 6వది ప్రాయశ్చిత్తార్థ దినము, ద డే ఆఫ్ అటోన్మెంట్. ఇది చాలా ఆశ్చర్యకరమైనది కనుక దానిని పండుగగా ఆచరించేవారు. ఆ తర్వాత వచ్చేది 7వది పర్ణశాలల పండుగ, దీనిని గుడారాల పండుగ అని కూడా అంటారు. ఈ 7 పండుగల యొక్క మర్మం ఆచరణలో మనం గ్రహించాల్సిన దేవుని సత్యం ఎంతో గొప్పది. ఆ సమయాన ఆ రోజు ఎప్పుడైతే ఈ 3వ భాగానికి వస్తామో నేను ఒక్కొక్క పండుగను తేటగా మీకు వివరించుతాను, మీరు కూడా చాలా లోతైన సత్యాలు నేర్చుకుంటారు. ఇది 3వ భాగం. పోతే 4వ భాగము అని నేను అనను, రాయలేదు. 2 అధ్యాయాలు మిగిలిపోయినాయి కదా. ఆ 2 అధ్యాయాలు ఏంటంటే 26వ అధ్యాయంలో వాగ్దాన భూమిలోకి వెళుతున్నారు కనానులోకి. మీరు ఆశీర్వాదకరముగా ఉండాలి అని అంటే కొన్ని షరతులు ఉన్నాయి, ఆ కండిషన్స్ని నేర్చుకోండి అని ఇక్కడే దేవుడు నేర్పించినాడు. ఇది 26వ అధ్యాయంలో వ్రాయబడిన వివరాలు. ఆ తరువాత లాస్ట్ అధ్యాయం 27వ అధ్యాయంలో మొక్కుబడులకు సంబంధించి 2 విషయాలు ఉన్నాయి. ఏంటది? సమర్పణ, భక్తి. నీ భక్తి మొక్కుబడికి నడిపిస్తే ఆ మొక్కుబడి సమర్పణతో కూడిందై ఉండాలి అని నేర్పించి భక్తికి క్రియాపూర్వకమైన సమర్పణకు గల సంబంధంతో దేవుడు 27వ అధ్యాయాన్ని చెప్పాడు. 27వ అధ్యాయంతో లేవీయ కాండము ముగిస్తుంది. అంటే భక్తి యొక్క సారమంతా వివరించి ఇలాంటి భక్తి మీకు ఉండాలి అని దేవుడు మనకు నేర్పిన పాఠమే లేవీయ కాండము. ఈ లేవీయ కాండం లేవీయులను ఉద్దేశించి చెప్పబడిన దేవుని వాక్యం క్రొత్త నిబంధనకు వచ్చేసరికి విశ్వాసులైన ప్రతి ఒక్కరు కూడా రాజులైన యాజక సమూహము అని వ్రాయబడి ఉంది కదా పేతురు పత్రికలో. కాబట్టి మనమందరము దేవుని ప్రజలుగా, దేవుని సేవకులుగా, దేవుని యాజకులుగా ఉండటానికై ఈ విషయాలన్నీ కూడా విశ్వాస జీవితానికి అన్వర్తించుకొని దినదినము ప్రభువుకు దగ్గరగా చేరటానికి, సేవించటానికి ప్రభువు కృపనిచ్చునుగాక. చిన్న ప్రార్థన. ఘనమైన తండ్రి, లేవీయ కాండం యొక్క విశ్లేషణ మేము నేర్చుకున్నాం.
ఈ లేవీ కాండంలో ప్రథమముగా ఈ విశ్లేషణ మేము గ్రహించితే ఆ తదుపరి ఆ లేవీ కాండంలోనికి వెళ్లే కొలది, అందులోని సారం, దేవుని చిత్తం, వాక్య మర్మము గ్రహించటానికి వీలవుతుంది. కనుక ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి, నాయనా విసుగుపడక ఆసక్తితో దేవుని వాక్యాన్ని గ్రహించి అనుభవించటానికి, నీకు దగ్గరగా జీవించటానికి ఈ మాటలను ఆశీర్వాదకరముగా చేయుమని ప్రభు అయిన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సదాకాలము మనకు తోడై ఉండునుగాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మను దీవించునుగాక.